One, two, three, start. పొద్దున్న లేవాలి, పేపర్ చదవాలి, అలాంటి ఫిలాసఫీలు అయితే నాకు అస్సలు లేవు. కానీ రీసెంట్గా చూసా 128 GB ఫోన్ అంట, జస్ట్ 12,000 అంట, 4 GB ర్యామ్ ఉందంట. నేను ఆ ఫోన్ కొనొచ్చా ఇంతకు? వాహ్, వాట్ రియలీ, 128 GB ఫోన్ కొనొచ్చా 12,000కే? అదే నేను 128 GB ఫోన్ వేరే సమ్ అదర్ బ్రాంచ్లో చూస్తే అది ఒక 15,000-16,000 స్టార్టింగ్ ఉంది. కొనొచ్చా నేను అసలు? నువ్వు కానీ ఆ 128 GB కోసం ఆశపడి పోయినావు అంటే అది ఏముంటుంది తెలుసా? అది EMMC మెమరీ ఉంటుంది, అంటే ఎలక్ట్రానిక్ మల్టీమీడియా కార్డ్. ఆ స్టోరేజ్ వచ్చేసి నీకు స్లోవర్ స్టోరేజ్, వేరాస్ నీకు అదే కాస్ట్లీ మొబైల్స్లో, అంటే కాస్ట్లీ అంటే ఇంకొంచెం కాస్ట్గా పెట్టిన 128 GBస్లో, వాటిల్లో నీకు వేరాస్ 2.1 స్టోరేజో, లేకంటే UFS 2.1 లేకంటే UFS 3.0 ఉంటుంది. యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, అది చాలా ఫాస్ట్ స్టోరేజ్. దాంట్లో నువ్వు రీడింగ్ రైటింగ్ స్పీడ్స్ నువ్వు చాలా ఫాస్ట్ చూడగలుగుతావు. నువ్వు 128 GB కోసం ఆశపడే చెప్పేసి ఈ EMMC కార్డ్ ఉన్న స్టోరేజ్ ఫోన్ తీసుకుంటే నీకు ఫోన్ చాలా స్లో ఉంటుంది. సో అలాంటివి చూసి మోసపోకండి. ప్రపంచం మార్పును కోరుకుంటుంది, నాకు తెలియచేయండి. మొబైల్ కంపెనీస్ చెప్పండి, మీరు ఎలాంటి స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారు? 128 GB అని చెప్పేసి నెంబర్స్ని ఆఫర్ చేయొద్దండి. ఎలాంటి ఫాస్ట్ స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారా, స్లో స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారా? ఎందుకు మమ్మల్ని మోసం చేస్తారు 4 GB 128 GB ఇలాగ అన్ని చెప్పేసి? జస్ట్ చెప్పండి మాకు, మీరు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి స్పీడ్ అది? జస్ట్ నెంబర్స్ మ్యాటర్ కాదు, దాని రియల్ లైఫ్ యూసేజ్లో ఎంత ఉండదు అనేది మ్యాటర్. గుర్తుపెట్టుకోండి, పిచ్చెక్కిస్తా. అరే బాబు సావగొట్టకు. ర్యామ్ ఎంత ఉండే ఫోన్? ఒక ఫోన్కి ర్యామ్కి స్టోరేజ్కి ఎట్లా కంపారిజన్ తీసుకోవాలంటే, బేసిక్గా నువ్వు ఒక ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ స్టోరేజ్, ఇప్పుడు నీకు సపోజ్ 32 GB ఫోన్ 4 GB ర్యామ్తో కపుల్ చేసావనుకో, 4 GB ర్యామ్ ఉన్నప్పుడు ఆ ఫోన్లో 32 GB ప్రీ ఇన్స్టాల్, అంటే నీకు 32 GB నీకు యూజర్కి రాదు, అంటే వాడుకోనికి ఆల్రెడీ OS ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మేబీ అది ఒక 5 to 6 GB తీసేసుకో ఉంటుంది. తర్వాత ఒక పాలసీ ఉంది, ఈ ఫోన్లో ర్యామ్ ఎంత ఉందో దానికి 150% ఆఫ్ ద స్టోరేజ్ ఫ్రీగా పెట్టాలి. వాట్ ఐ మీన్, ఫ్రీగా అంటే యూజ్ చేయకుండా పెట్టాలి, అప్పుడే నీ ఫోన్లో ఉన్న ప్రాసెసర్స్ అన్నీ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఇఫ్ నీ దగ్గర నీ ఫోన్లో 4 GB ర్యామ్ ఉంటే 6 GB స్టోరేజ్ ఫ్రీగా ఉంచాలి, ఎందుకంటే సో దాట్ యువర్ ఫోన్ విల్ వర్క్ వెల్. సో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్టోరేజ్ కూడా నీకు కంపారబుల్గా తీసుకోవాలి. నీకు నీ స్టోరేజ్ వచ్చేసి 6 GB స్టోరేజ్ OS తీసుకుంటుంది, 6 GB స్టోరేజ్ ర్యామ్ నీడ్కి రన్ అవ్వాలంటే నువ్వు 6 GB స్టోరేజ్ ఖాళీగా ఉంచాలి. సో ఆ రూల్ ఉంది కదా, ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు 150% ఆఫ్ ద స్టోరేజ్ స్పేస్ ఉండాలని, ర్యామ్ ప్రాపర్గా రన్ అవ్వాలని. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు ఒక మెమరీ ఆప్షన్ స్లాట్ చూస్ చేసుకోవాలి. క్లోజ్లీ ఒక 12 GB ఆఫ్ స్టోరేజ్ అనేది నీకు యూసేజ్లోకి వస్తుంది, అంటే నీ చేకి నీకు 20 GB వస్తుంది, మోస్ట్లీ 32 GB 4 GB కాంబినేషన్లో తీసుకుంటే. సో అందుకని చెప్పేసి జస్ట్ 20 GB నీకు సరిపోతుంది అంటే యూ కుడ్ పిక్ 32 ఓన్లీ. సో ఇఫ్ దాట్స్ నాట్ ఇనఫ్, యూ కుడ్ గో ఫర్ 64. ఇఫ్ దాట్స్ నాట్ ఇనఫ్, యూ కుడ్ గో ఫర్ 128. అండ్ ఆల్సో లుక్ ఫర్ ఫాస్టర్ స్టోరేజెస్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ క్యాప్చరింగ్ బెటర్ వీడియోస్, విచ్ మీన్స్ యూ కుడ్ ఆల్సో రీడ్ దెమ్, రైట్ దెమ్ in your mobile itself very easily. Okay, even your mobile works a little bit faster, there will be noticeable difference. Eppudaina faster storage ke vellali. Are ee storage pakkana pedithe manaku biggest problem vachesi display ni choose cheskodam. ఈ డిస్ప్లేని కొన్ని చెప్తాయి 1080 pixel డిస్ప్లే ఏమంటారు అంత రెజల్యూషన్ ఉందని, కానీ ఆ డిస్ప్లేస్ వచ్చేసి ఎందుకు అంత గుడ్ ఇమేజెస్ ఫామ్ చేయవు? వేరేస్ ఒకటి 1080నే ఉంటుంది కానీ అది చాలా గుడ్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది, ఎందుకు అట్లా? ఇక్కడ నువ్వు చూసావంటే బేసిక్గా ఏముండదు అంటే 1080 pixel డిస్ప్లేనే, కానీ అక్కడ డిఫరెన్స్ వచ్చేసి, ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఎక్కువ బేసిక్గా అవి టైప్ ఆఫ్ డిస్ప్లే, అది ఎల్సీడీ ప్యానెలా లేదా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెలా లేకుంటే ఓఎల్ఈడి ప్యానెలా, మేబీ ఇంకా మంచి ప్యానెల్ వేరే ఏమన్నా అయినా మోస్ట్లీ ఓఎల్ఈడీనే యూజ్ చేస్తారు, ఎల్సీడీ ఆర్ ఓఎల్ఈడి, ఈ రెండింటిలో డిఫరెన్స్.
ఇంకా బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే పిక్సెల్ డెన్సిటీ. అవి రెండు కలర్స్ చేంజెస్, బ్యాటరీ ఎఫిషియంట్ వాటికి అదైతే, ఒకటి పిక్సెల్ డెన్సిటీస్. పిక్సెల్ డెన్సిటీ అంటే ఎన్ని పిక్సెల్స్ ఒక ఇంచులో ఎన్ని పిక్సెల్స్తో ఇమేజ్ ఫామ్ అయ్యింది అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో పిక్సెల్ డెన్సిటీ తక్కువ పెట్టైనా కూడా రెజల్యూషన్ ఎక్కువే చూపిస్తారు, బట్ పిక్సెల్ డెన్సిటీ ఆ డిస్ప్లేస్లో తక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా నీకు ప్రాపర్గా క్లెయిమ్ చేసిన, అంటే మీకు ఎవ్రీ టైమ్ నువ్వు కొనేటప్పుడు ఫుల్ హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే అని చెప్పేసి ఎక్కువ క్లెయిమ్ చేస్తూ చెప్తూ ఉండర్లే కానీ, బట్ దిస్ ఇన్ని పిక్సెల్స్ పరించి ఉన్నాయని ప్రాపర్ క్లెయిమ్ చేయరు. సో దీన్ని ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ పికింగ్ సమ్ ఫోన్ లుకింగ్ ఫర్ గుడ్ పిక్సెల్ డెన్సిటీ, ఎక్కువ పిక్సెల్స్ ఉంటేనే ఇమేజెస్ అనే ఇమేజ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దాట్. అంటే పిక్సెల్స్ ఎక్కువ ఉంటే నువ్వేం చేయొచ్చు, వీడియోస్ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోస్ యొక్క ఇమేజెస్ క్రేజీ కనబడతాయి, నాట్ జస్ట్ రెజల్యూషన్. రెజల్యూషనే కాదు మ్యాటర్, పిక్సెల్స్ మ్యాటర్, పిక్సెల్స్ పర్ రేంజ్ మ్యాటర్స్. ఓన్లీ డిస్ప్లే, ఓన్లీ ఏమంటారు స్టోరేజ్ మ్యాటర్ కాదు ఒక ఫోన్ తీసుకునేటప్పుడు. దెర్ ఆర్ మెనీ సింపుల్ బట్ సూపర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్సో వైల్ బయింగ్ అ ఫోన్, లైక్ స్పీకర్స్, మైక్రోఫోన్స్. చాలా ఫోన్స్ వచ్చేసి మీకు చీపర్ రేట్స్కి ఆఫర్ చేస్తుంటారు, కానీ వాటిల్లో ఉన్న స్పీకర్స్ ఎలా ఉంటాయి తెలుసా? టెరబుల్ ఉంటాయి. మైక్రోఫోన్స్ ఉంటాయి, చాలా టెరబుల్ ఉంటాయి. మనం అవి కామన్ థింగ్సే కదా, మనం దాన్ని క్లోజ్గా పట్టించుకోము, బట్ మీరు వాటిని కూడా యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ యూజ్ అ మైక్రోఫోన్, ఎవ్రీ టైమ్ యూ యూజ్ అ స్పీకర్. సో ఇఫ్ సమ్ ఫోన్ ఈజ్ ఆఫరింగ్ అ గుడ్ స్పీకర్స్, గో ఫర్ ఇట్. ఇట్స్ ఆఫరింగ్ గుడ్ మైక్రోఫోన్, గో ఫర్ ఇట్. ఈవెన్ లుక్, ఇఫ్ యు ఆర్ బయింగ్ సమ్ ఫోన్, డూ ఇట్ హ్యావ్ అ బెటర్ స్పీకర్ ఆర్ డూ ఇట్ హ్యావ్ అ బెటర్ మైక్రోఫోన్. ఇఫ్ చెక్ ఇట్ అవుట్, ఓన్లీ దెన్ ఇట్ వర్క్స్. అవునరా, నువ్వు చెప్పింది నిజమే రా రే. మొన్నే సాంగ్ ప్లే చేసా డించక్ డించక్ అని చెప్పేసి, ఏందో అది బేస్ కొన్నిట్లో మంచిగా ఉంటుంది, కొన్నిట్లో మంచిగా ఉండదు. చీప్ ఫోన్లలో సౌండ్ ఎక్కువ వస్తుందిలే కానీ క్లారిటీ లేదేంద్రా. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్. డోంట్ లుక్ అట్ ప్రైజెస్ అండ్ గెట్ ఐ మీన్ అట్రాక్టివ్ ప్రైజెస్ పెట్టినప్పుడు మీరు వచ్చేసి ఆ ప్రైజెస్ని చూసేసి ఎగ్గబడి ఓ ఫోన్ కొనడం కాదు. బట్ ఆల్సో లుక్ అట్ అరే దోస్ ఆర్ లైక్ ఓకే ఆర్ నాట్. లుక్ ఫర్ రివ్యూస్, రివ్యూస్ని కూడా చూడాలి మనం ఎప్పుడైనా కూడా ఒక ఫోన్ పిక్ చేసుకునే ముందు. సో దట్స్ వాట్ పీపుల్. ఓకే, చెక్ స్పీకర్స్, చెక్ మైక్రోఫోన్, చెక్ డిస్ప్లే, చెక్ స్టోరేజ్ ఆల్సో. దెన్ హౌ అబౌట్ బ్యాటరీ? అరే బ్యాటరీని పిక్ చేసుకునేటప్పుడు కంపెనీని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మంచి కంపెనీ మంచి బ్యాటరీని తయారు చేయగలుగుతాయి, అవి ఎక్కువ సైకిల్స్ వరకు పనిచేయచ్చు. చాలా కంపెనీలు ఉన్నాయి, అవి చెప్తుంటాయి ఐ గాట్ 5000 mAh బ్యాటరీ, 4500 mAh బ్యాటరీ ఇచ్చామని. అది ఎన్ని సైకిల్స్ వరకు రన్ అవుతుందని చెప్పరు ఎప్పుడు. సో ఎన్ని సైకిల్స్ వరకు రన్ అవ్వాలంటే నువ్వు ఎన్ని రీఛార్జెస్ చేసుకో, అంటే మళ్ళీ రీఛార్జ్ చేసి వాడచ్చు ఎన్ని అన్ని రోజులకి. ఇప్పుడు నువ్వు 5000 mAh ఉంటే అన్ని లాస్ట్ వరకు 5000 mAh క్లెయిమ్ అవుతుంది, అంటే ఇన్ని ఇయర్స్ వరకు 5000 mAh రిటైన్ అవ్వగలుగుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఎప్పుడైనా ఒక గుడ్ క్వాలిటీ అంటే గుడ్ కంపెనీ ఫోన్ తీసుకుంటే వాటిల్లో బెటర్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు. ఏవైనా అవి ఎక్కువ సైకిల్స్ వరకు మనకు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోన్ రిలీజ్ అయింది, ఫోన్ అయితే క్రేజీ ఉంది, 4 కెమెరాలు ఇంకో ఫోన్ ఉంది, బా ఏముంది బా ఆ ఫోన్లో అయితే 5 కెమెరాలు. నేనైతే అది తీసుకుందాం అనుకుంటున్నాను, 5 కెమెరాలు ఉన్నాయి. 5 కెమెరాలు అంటే ఇంకా చూడు, 5 కెమెరాలతో ఫోటోలు తీస్తే అబ్బా ఒక ఫోటోని ఎంత బాగా వస్తుందేమో 5 కెమెరాలతో తీస్తే. అరే అరే పిచ్చి స్వామి, 5 కెమెరాలు అంటే నువ్వు 5 కెమెరాలని ఒకేసారి యూజ్ చేయలేవు. సో అవి 5 డిఫరెంట్ కెమెరాస్ 5 డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ అవుతాయి. ప్రైమరీ కెమెరా నార్మల్ ఫొటోస్కి యూజ్ అవ్వచ్చు, ఇవి మ్యాక్రో కెమెరా అంటే మ్యాక్రో షార్ట్స్ ఫొటోస్ తీసేటప్పుడు యూజ్ అవ్వచ్చు. ఇంకా వేరే టెలిఫోటో ఉంటే ఏదైనా టెలిఫోటో జూమ్ చేసి తీయాల్సిన పిక్స్ అలాంటి యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ కెమెరాస్కి డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ ఏం చేస్తున్నారు, ప్రైమరీ కెమెరా సెన్సార్ని మంచి మెగాపిక్సెల్ ఇస్తున్నారు, 48 64 అట్లీస్ట్ 20 MP 12 MP ఇస్తున్నారు. రిమైనింగ్ కెమెరాస్ పరిస్థితి ఏంది, చాలా ఫోన్స్ మోసం చేస్తున్నాయి 2 MP కెమెరాని ఇచ్చి. వీఆర్ లివింగ్ ఇన్ 2020లో 2 MP
5 megapixel కెమెరాస్ మ్యాక్రో షాట్స్ కోసం. అసలు వాళ్ళు జస్ట్ ఊరికే ఒక మోడ్ అట్లా యాడ్ చేసేసి ఆ మెటీరియల్ బిల్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి పెద్ద కాస్ట్ ఉండదు కదా వాళ్ళకి. ఒక 2 megapixel కెమెరా యాడ్ చేయడం, 5 megapixel సెన్సార్ యాడ్ చేయడం జస్ట్ మ్యాక్రో షాట్స్ కోసం టెలిఫోటో, అదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం యూజ్ చేసుకోవచ్చు కదా. దే కుడ్ క్లెయిమ్ లైక్ క్వాడ్ కెమెరా సెటప్, ట్రిపుల్ కెమెరా సెటప్, 10 కెమెరా సెటప్ అనేది క్లెయిమ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు సామాన్యులు కాదు, అసాధ్యులు కాదు. ప్రజల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. సో ఇప్పుడు చెప్తున్నాం ప్రజానికి ఏం చెప్తున్నాం అంటే, బస్ హో గయా, అయిపోయింది, ఇంకా ఆపండి, ఎక్కువైంది. కంపెనీస్, ఐఎమ్ వార్నింగ్ యూ. ఏచి నేనేం వార్నింగ్ ఇస్తా, జస్ట్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ యాజ్ ఎ కన్స్యూమర్, ఐ వాంటెడ్ రెస్పాన్సిబుల్ కంపెనీస్ టు కమ్ మేక్ దేర్ బిజినెసెస్. ఇట్స్ ఓకే యూ మేక్ యువర్ బిజినెసెస్, బట్ మేక్ దెమ్ రెస్పాన్సిబులీ. ఐఎమ్ టెలింగ్ టు మై ఆడియన్స్, మై ఫ్రెండ్స్, మై పీపుల్, మై బ్యాడ్ యాస్ పీపుల్, ఎవర్ ఆల్వేస్ లుక్ ఫార్ రెస్పాన్సిబుల్ కంపెనీస్ అండ్ బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. దిస్ ఈజ్ మై request. I'm not requesting you, that's your wish, but I'm saying it again over here. The thing is, if you are a responsible one, you look for responsible companies, right? Aren't you? Kada meer responsible Indian aithe Indian companies kosam chustarante, only Indian companies kosam chudalante, that's not. Globalization ane factor undi kada, అన్ని కంట్రీస్ ఒక ఎకానమీ బూస్ట్ అవ్వడం కోసం అక్కడ దేశాలు వేరే దేశాలవి మన ఇండియాలోకి ఫ్లో చేస్తాం, మన దేశంలోటి కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఇంపోర్ట్స్ జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. సో ఒక కంట్రీ అనేసి బ్యాన్ చేయమని చెప్పేసి ఐఎమ్ నాట్ లైక్ నేనేమి సర్టిఫై చేసే ఐఎమ్ నాట్ టెలింగ్ సచ్ థింగ్స్, బట్ నేను చెప్తున్నది ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబులా కాదా అని చెక్ చేయడం అంటే, విచ్ మీన్స్ నేను చీట్ చేయకుండా నీకు ఒక ఫోన్ అమ్మగలుగుతున్నారు. Do they selling something like that? You have to look for it. Like, see, meer speakers anevi chaana necessary basic thing. So speakers anevi quality speakers ni phone lo equip cheyakante chaala problem kada. Meer compare cheyandi. So oka branded phone lo speakers ki whereas some other brand, but India lo oka factor already undi, chetta brand ante Chinese brands annarlo, maybe check cheyandi. ఇవి సౌండ్ ఎక్కువ రావచ్చు, బట్ క్వాలిటీ అయితే ఇవే ఉంటాయి. సమ్ అదర్ బ్రాండెడ్ ఫోన్స్ ఐ టెస్టెడ్ ఇట్ అండ్ ఐ ఫెల్ట్ దట్స్ ట్రూత్. సో గాయస్, ఈ వీడియోలో ఇంతే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే హిట్ అ లైక్ బటన్. ఇఫ్ యూ డోంట్ లైక్ దట్ జస్ట్ డిస్లైక్ ఇట్. ఐ వాంటెడ్ టు నో వాట్ ఐ టోల్డ్ ఇస్ ట్రూత్. I mean, is it a good thing or a bad thing? Nen telusukovalanukunnanu, like it or dislike it. At the end of the day, don't forget to subscribe and share this video. So I am Sai Rohit Reddy. Bye for now.